తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు రైతు రుణమాఫీకి ఆదేశాలు జారీ చేశారు ఇవాటి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు తొలి విడతలో పంతొమ్మిది వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నారు తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఇవాళ నుండి పునః ప్రారంభించాలన్నారు రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ ఈ నెల పదిహేనవ రోజుల్లో సెప్టెంబర్ రెండవ వారం వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలంటూ కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయమల ఏర్పడిన మందగమనం కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు ఎఫ్ఆర్బిఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నాళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ వివరించారు తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న తర్వాత ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం రైతులకు అందించాల్సిన రైతు బంధు రైతు బీమా ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘాటంగా కొనసాగిస్తూనే వస్తోందన్నారు సీఎం కేసీఆర్ ఎన్ని కష్టాలెదురైనా రైతు సంక్షేమ అభివృద్ధిని విస్మరించే ప్రసక్తే లేదన్నారు వ్యవసాయ అభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటివి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు